Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు వీరికేనా? ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారం ఎవరిదనేది ఆసక్తికరంగా మారుతోంది. రెండు ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమాగా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మూడు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్రంలో మోదీ మూడవసారి అధికారం ఖాయమని భావిస్తున్నారు. దీంతో కూటమి ఎంపీలలో కేంద్ర మంత్రి పదవిపైన ఆశలు పెరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి పోటీ చేసింది. ఏపీలో అధికారం ఖాయమని నమ్ముతోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కూటమి నుంచి ఎవరు మంత్రులు అవుతారనే అంశపైన సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అధికారం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నా కేంద్రంలో మోదీ మూడవసారి అధికారంలోకి రావడం ఖాయమని మెజారిటీ అభిప్రాయంగా ఉంది. అయితే ఈసారి టీడీపీ జనసేన సైతం ఎన్డీఏ భాగస్వాములుగా ఉండడంతో ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంచనాలు మొదలయ్యాయి. 2019-2024 వరకు కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఎవరికి ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కూటమి పొత్తు లెక్కల్లో భాగంగా టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 ఎంపీ స్థానాలలో పోటీ చేసింది. ఏపీ నుంచి కూటమి గెలిచే ఎంపీ స్థానాల ఆధారంగా కేంద్ర కేబినెట్లో 2 స్థానాల వరకు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అందులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో ఒకరికి ఖాయంగా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అందులో పురంధేశ్వరి, శ్రీనివాస వర్మ, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు గెలుస్తారనే దానిపైన పదవి ఆధారపడి ఉంది. అదేవిధంగా జనసేన నుంచి ఇద్దరు పోటీ చేశారు. అందులో ఒకరికి ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏమైనా రాష్ట్రంలో కూటమి ఫలితం అంచనాలకు భిన్నంగా ఉంటే పవన్కు కేంద్రంలో మంత్రిగా అవకాశం ఇస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ నుంచి ఈసారి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు ఈసారి గెలిస్తే మూడవసారి గెలిచిన ఎంపీగా టీడీపీ నుంచి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్కు ఇస్తే సీఎం రమేష్కు ఛాన్స్ లేనట్లేనని భావిస్తున్నారు. అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు, బీకే పార్థసారథి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. మెజారిటీ ఎంపీ సీట్లు గెలిస్తే మూడు పార్టీలకు ఒక్కో బెర్త్ కేటాయించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో వచ్చిన ఫలితం సామాజిక ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా తుది కూర్పు ఉండనుంది. చంద్రబాబు, పవన్ సూచనల మేరకు ఏపీ నుంచి కేంద్ర మంత్రులు ఫైనల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.